yeah. Bring you home. Yeah, come on. మీరు కానీ ఇప్పటిదాకా ఎస్కేఎస్ టెక్ టెలివిజన్ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా సో ఇక్కడ చూస్తారా మొబైల్లో మనకి సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తుంది. సో దాన్ని క్లిక్ చేయండి. ఈ విధంగా క్లిక్ చేస్తే మీరు సబ్స్క్రైబ్ అవుతారు. సో దాని పక్కనే మీకు గంట వస్తుంది క్లిక్ చేయగానే. సో ఇక్కడ బెల్ ఉంది చూసారా గంట, సో దాన్ని క్లిక్ చేయండి. ఈ విధంగా సో మీకు గ్యారంటీ నోటిఫికేషన్ లభిస్తుంది. ఎస్కేఎస్ టెక్ టెలివిజన్కి మీకు స్వాగతం. సో ఈరోజు ఒక వీడియో తెచ్చాను, అది ఎంఐ మ్యాక్స్ 2 పైన అన్నమాట. అవునండి, సో ఎంఐ మ్యాక్స్ 2 ఈరోజు ఇండియాలో రిలీజ్ అయింది. సో ఈరోజు డేట్ 18 జూలై 2017. సో ఈరోజు ఇండియాలో ఎంఐ మ్యాక్స్ 2 రిలీజ్ అయింది అన్నమాట. సో దాని గురించి వీడియో. సో ఇక్కడ నేను ప్రైస్, స్పెసిఫికేషన్స్ అండ్ అవైలబిలిటీ, సో ఎక్కడెక్కడ దొరుకుతుంది, ప్రైస్ ఏంటి అనే వాటి గురించి చెప్తాను. ప్లస్ కొద్దిగా డీటెయిల్గా ఒపీనియన్స్ కూడా చెప్పడం జరుగుతుంది. ప్లస్ ప్రోస్ కాన్స్ అంటే ప్లస్ మైనస్ గురించి కూడా చెప్పడం జరుగుతుంది. సో ఈ వీడియోని మొత్తం చూడండి, మీకు తెలుస్తుంది ప్రైస్, అవైలబిలిటీ అని. సో అంతకుముందు మీరు ఎస్కేఎస్ టెక్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ 276 సబ్స్క్రైబర్స్ అని ఉన్నారు. సో రెడ్ బటన్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ అవుతారు. దాని పక్కనే ఒక గంట ఉంటుంది బెల్, సో దాన్ని క్లిక్ చేయండి. మీకు గ్యారంటీ నోటిఫికేషన్ లభిస్తుంది కొత్త వీడియోస్ అప్లోడ్ కాగానే. సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఎస్కేఎస్ టెక్ తెలుగు ఛానల్ని. ఓ సో పదండి, లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. ఎంఐ మ్యాక్స్ 2 స్పెసిఫికేషన్స్ మనకి ఏ విధంగా ఉన్నాయి. సో దీంట్లో మనకి 6.4 ఇంచ్ ఫుల్ హెచ్డి డిస్ప్లే ఇచ్చారనమాట, 1080 పిక్సెల్ది. సో వీటితో పాటు దీంట్లో మనకి 2.5D కరుడు గ్లాస్ ప్లస్ కోరింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ కూడా ఇచ్చారు. సో వీటితో పాటు మనకి దీంట్లో క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 625 చిప్ సెట్ ఇచ్చారు. సో వీటితో పాటు దీంట్లో మనకి ర్యామ్ 4GB ఇచ్చారు. సో ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చి 64GB ఇచ్చారు. సో ఇంకోటి వచ్చి 128GB ఇంటర్నల్ స్టోరేజ్ మోడల్ ఉందన్నమాట. సో ఇది సపరేట్ మోడల్. సో వీటితో పాటు దీంట్లో మనకి మైక్రో ఎస్డి కార్డ్ ద్వారా 256GB వరకు స్టోరేజ్ని పెంచుకోవచ్చు. సో వీటితో పాటు దీంట్లో మనకి సోనీ కెమెరా ఇచ్చారనమాట. సో సోనీ కెమెరా వచ్చి 12 MP. సో ఇది 12 MP వైర్ కెమెరా అనమాట. సో దీని నంబర్ వచ్చి IMX386. సో ఇది 12 MP సోనీ కెమెరా. సో ఇది మనకి 4K వీడియోస్ని కూడా తీస్తుంది అన్నమాట. సో మంచి ఫొటోస్ని కూడా ఇది తీస్తుంది లో లైట్ కండిషన్స్లో. సో వీటితో పాటు దీంట్లో మనకి 5 MP ఫ్రంట్ కెమెరా ఇచ్చారనమాట. సో వీటితో పాటు దీంట్లో మనకి ఆండ్రాయిడ్ 7.1.1 నౌ ఒకటి ఇచ్చారు, లేటెస్ట్ వర్షన్. సో వీటితో పాటు దీంట్లో మనకి బ్యాటరీ వచ్చి 5300 mAh బ్యాటరీ ఇచ్చారు. సో అతి పెద్ద బ్యాటరీ 5300 mAh. సో వీటితో పాటు దీంట్లో మనకి క్విక్ ఛార్జ్ 3.0 ఇచ్చారు. సో దీంతో ఈ ఫోన్ మనకి చాలా త్వరగా ఛార్జ్ అవుతుంది. సో వీటితో పాటు దీంట్లో మనకి 4G VoLTE సపోర్ట్ ఉంది. సో వీటితో పాటు దీంట్లో మనకి USB టైప్ సి కూడా ఇచ్చారనమాట. సో నార్మల్ USB కాదు, USB టైప్ సి. సో ఇది లేటెస్ట్ వర్షన్. సో ఈ ఫోన్ మనకి ఈరోజు ఇండియాలో రిలీజ్ అయిందనమాట, 18 జూలై 2017. సో దీని ఇండియన్ ప్రైస్ మనకి 16,999, అంటే మొత్తం 17,000 రూపీస్కి ఈ ఫోన్ మనకి లభిస్తుంది. సో నెక్స్ట్ ప్రోస్ అండ్ కాన్స్ చూద్దాం. సో ఇక ప్రోస్ కాన్స్ విషయానికి వస్తే ఫస్ట్ ప్రోస్ తెలుసుకుందాం. సో ప్రోస్ వచ్చి మనకి దీంట్లో అతిపెద్ద ప్రో వచ్చి బ్యాటరీనే. సో 5300 mAh బ్యాటరీ ఇచ్చారు. సో ఇది క్విక్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది అన్నమాట. సో ఇది అతిపెద్ద ప్రో అవుతుంది. సో వీటితో పాటు మనకి నెక్స్ట్ వచ్చి స్క్రీన్ సైజ్. సో 6.4 ఇంచ్ ఫుల్ హెచ్డి స్క్రీన్. సో ఇది కూడా మంచి ప్రో అవుతుంది. సో వీటితో పాటు దీంట్లో మనకి 4GB ర్యామ్ అండ్ 64GB ఇంటర్నల్ స్టోరేజ్ ఇచ్చారు. సో ఇవి కూడా మనకి ప్రో అవుతాయి. సో ఇంకోటి వచ్చి 128GB ఉంది. సో అది కూడా ప్రో అవుతుంది. సో ఇంకోటి వచ్చి దీంట్లో మనకి USB టైప్ సి ఆప్షన్ ఇచ్చారు. సో ఇది కూడా ప్రో అవుతుంది. సో వీటితో పాటు దీంట్లో మనకి రేర్ కెమెరా, సోనీ కెమెరా ఇచ్చారు. సో ఇది మంచి కెమెరా కాబట్టి 4K వీడియోస్ని తీస్తుంది. సో ఇది కూడా ప్రో అవుతుంది. సో ఇక నెక్స్ట్ మనకి చెప్పాలంటే 4G VoLTE సపోర్ట్ కూడా ఉంది. సో ఇది కూడా ప్రో అవుతుంది. సో ఇక మైనస్ అంటే కాన్స్ అనమాట. సో కాన్స్ విషయానికి వస్తే జస్ట్ ఒకటి ఉంది, అది వచ్చి 5 MP ఫ్రంట్ కెమెరా. సో ఇది ఒక్కటి మాత్రం మనకి కాన్ అవుతుంది.
సో ఇక చిప్ సెట్ విషయానికి వస్తే 625 బ్యాటరీ చిప్ సెట్ అనమాట. సో ఇది ఆల్రెడీ మనకి రెడ్మీ నోట్ 4లో కూడా లభిస్తుంది. సో దానివల్ల ఇది ప్రో అవుతుందన్నమాట, మైనస్ కాదనమాట. సో కాన్ మాత్రం ఇది కాదు. సో జస్ట్ వన్ కాన్, 5 MP ఫ్రంట్ కెమెరా అంతే. సో మిగతా అవన్నీ ప్రోస్. ఇక ప్రైస్ విషయానికి వస్తే ప్రైస్ కూడా ఒక రకంగా ప్రోనే. సో 17,000 లభిస్తుంది కాబట్టి సో ఇది కూడా ప్రో అవుతుంది. సో ఇక నెక్స్ట్ నా ఒపీనియన్స్, ఒక ఫోన్ గురించి నా ఒపీనియన్స్ ఏంటంటే ఈ ఫోన్ చాలా మంచి ఫోన్, చాలా అట్రాక్టివ్గా ఉంది, చాలా పెద్ద ఫోన్ ప్లస్ అతి పెద్ద బ్యాటరీ. సో ఇవన్నీ చాలా బాగా కనిపిస్తున్నాయి దీంట్లో. సో చిప్ సెట్ కూడా 625 ఇచ్చారు కాబట్టి ఫోన్ హీటింగ్స్ ఇష్యూస్ ఏమి ఉండవు ఎందుకంటే ప్లస్ బ్యాటరీ బ్యాకప్ కూడా చాలా బాగుంటుంది. సో ఈ ఫోన్లో మీకు డైలీ పక్కా 2 డేస్ గ్యారంటీ మీకు లభిస్తాయన్నమాట బ్యాటరీ. సో 2 డేస్ వరకు మీరు ఛార్జ్ చేయాల్సిన పని ఉండదు ఎందుకంటే 5300 mAh బ్యాటరీ కాబట్టి, అది కూడా ఫాస్ట్ ఛార్జింగ్ని సపోర్ట్ చేస్తుంది కాబట్టి. సో ఓవరాల్గా ఫోన్ చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది ఫోన్. సో ప్రైస్ వైజ్ కూడా చాలా డీసెంట్గా పెట్టారు, ప్రైస్ కూడా 17,000. సో మీరు కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు, చాలా మంచి ఫోన్. సో ర్యామ్ కూడా 4 GB ఇచ్చారు. సో మల్టీటాస్కింగ్ కూడా బాగుంటుంది. సో ఇంటర్నల్ స్టోరేజ్ కూడా 64 GB ఉంది. సో అదంతా బాగున్నాయి. సో USB Type-C కూడా ఉందన్నమాట. సో ఇది కూడా ఒక మంచి విషయం. సో ఇవన్నీ చూస్తూ ఉంటే మంచి ఆప్షన్స్, మంచి స్పెసిఫికేషన్స్తో ఈ ఫోన్ మీకు లభిస్తుంది. ముఖ్యంగా బ్యాటరీ, అతిపెద్ద బ్యాటరీ కావాలనుకునే వాళ్ళు మాత్రం పక్కా ఈ ఫోన్ని కొనుక్కోవాల్సిందే ఎందుకంటే చాలా బాగుంటాయి. ఎందుకంటే పెద్ద బ్యాటరీ ఉంటే మీకు ఎక్కువసేపు ఫోన్ పనిచేస్తుంది. సో మాటి మాటికి ఛార్జ్ పెట్టాల్సిన పని ఉండదు. సో ప్లస్ పెట్టుకున్నా కూడా మనకి క్విక్గా అంతే త్వరగా ఛార్జ్ అయిపోవాలి కాబట్టి. సో ఇది కూడా దీంట్లో ఉంది క్విక్ ఛార్జింగ్. సో దట్స్ ఏ గుడ్ థింగ్. సో పెద్ద బ్యాటరీ, పెద్ద స్క్రీన్ కావాలంటే మాత్రం మీరు ఈ ఫోన్ని కొనుక్కోవాల్సిందే. సో నేనైతే రికమెండ్ చేస్తాను ఈ ఫోన్ని, 100% రికమెండేషన్. మీరు కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు అనమాట. సో ఈ ఫోన్ మీకు అవైలబిలిటీ వచ్చి మీకు 2 చోట్ల లభిస్తుంది, అంటే ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ 2 చోట్ల మీకు లభిస్తుంది అనమాట, ఆన్లైన్ ఆఫ్లైన్. సో ఆన్లైన్ విషయానికి వస్తే ఆన్లైన్లో మీకు ఇది అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో మీకు లభిస్తుంది. సో ఇంకా 2 చోట్ల కూడా ఇది లభిస్తుంది, అక్కడ పేటిఎం మాల్ అని. సో అక్కడ కూడా మీకు లభిస్తుంది ఈ ఫోన్. సో ముఖ్యంగా వచ్చి ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్, సో రెండింటిలో మీకు లభిస్తుంది ఈ ఫోన్. ప్రైస్ వచ్చి 16,399. సో 17,000 రూపాయలు అనమాట. సో ఇంకా ఆఫ్లైన్ విషయానికి వస్తే మనకి బిక్సీలో లభిస్తుంది, సంగీతాలో లభిస్తుంది అండ్ లాట్ మొబైల్స్లో లభిస్తుంది. సో ఇంకా 2 చోట్ల కూడా మీకు ఇది లభిస్తుంది, మొత్తం 6 స్టోర్స్లో మీకు ఈ ఫోన్ లభిస్తుంది. సో ఇవన్నీ బ్రాండెడ్ స్టోర్సే కాబట్టి సో ఒక ఊర్లో ఉంటాయి. సో ఇక్కడ కూడా లోకల్లో ఉన్నాయి ఈ స్టోర్స్. సో ఇక్కడ లభిస్తాయి. సో మీ ఊర్లో ఈ స్టోర్స్ ఉంటాయి, అక్కడ కూడా మీకు ఇది లభిస్తుంది ఆఫ్లైన్లో. సో ప్రైస్ సేమ్ ప్రైజే ఉంటుంది, 16,399. అండ్ దొరికేది కూడా July 27 నుంచి ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్. సో 2 చోట్ల ఒకే రోజు మీకు అవైలబుల్ ఉంటుంది. సో మీకు ఎక్కడ కావాలంటే అక్కడ కొనుక్కోవచ్చు అనమాట, సో ప్రాబ్లం ఉండదు. సో July 27, 2017 డేట్ గుర్తుపెట్టుకోండి. సో ఆ రోజు నుంచి మీకు ఇది అవైలబిలిటీ ఉంటుంది అమెజాన్, ఫ్లిప్కార్ట్ అండ్ ఆఫ్లైన్ స్టోర్స్లో. సో మీ షాప్స్లో అనమాట, మీ ఊర్లోని మెయిన్ షాప్స్ అంటే బిక్సీ, లాట్ లాంటివి షాప్స్లో మీకు దొరుకుతాయి. సో దట్స్ ఇట్. ఓవరాల్గా స్పెసిఫికేషన్, ప్రైస్, అవైలబిలిటీ అండ్ స్పెసిఫికేషన్స్ అండ్ నా ఒపీనియన్స్. సో మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎస్కేఎస్ టెక్ తెలుగు ఛానల్ని, మరిన్ని తెలుగు టెక్ వీడియోస్ కోసం. సో నా పేరు ఎస్కే హుస్సేన్, ఎస్కేఎస్ టెక్ తెలుగు ఛానల్ నుంచి మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంతవరకు టాటా, బై బై, సీ యూ అండ్ సైనింగ్ ఆఫ్. వాచ్ అనమాట, డిజిటల్ వాచ్, MTV డిజిటల్ వాచ్. సో దీన్ని అన్బాక్స్ చేయబోతున్నాం ఈరోజు, చూద్దాం ఏ విధంగా ఉంటుంది అనేది ఇది. సో ఇక్కడ అన్బాక్స్ చేసుకున్నాం. సో చూడొచ్చు బాక్స్ ఏ విధంగా ఉంది అనేది flipkart.com నుంచి ఆర్డర్ చేశాను అనమాట. సో చూద్దాం ఏ విధంగా ఉంది అనేది. సో పదండి అన్బాక్స్ చేసుకున్నాం.